Welcome to Ganapati Academy Kakinada YouTube channel. This is yours Ganapati sir from Ganapati Academy Kakinada Andhra Pradesh. In this video class I am going to cover current affairs of September 10, 2020. ee video class endu September 10, 2020 की संबंधी डेली करंट अफेयर्स अदे विधि जनरल स्टडीस अंशाल परशी मुझे कॉन्सेप्ट नंबर वन नीना मल्होत्रा रीसेंटली अपॉइंटेड एज अंबासडर टू इटली देश भारत अंबासडर नीना मल्होत्रा नियामक जी అయితే ఇక్కడ మనకి ఇటలీకి సంబంధించినంత వరకు కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలు పరిశీలిద్దాం. సో క్యాపిటల్ ఆఫ్ ఇటలీ మనకు తెలిసిందే రోమ్ అని పిలుస్తాం, రోమ్. అదే విధంగా ప్రస్తుత ఇటలీ ప్రెసిడెంట్ సెర్జియో మటరెల్లా ఇటలీ ప్రధానమంత్రి గుసెప్పి కాంటి అని పిలుస్తాం. గుసెప్పి కాంటి రైట్ నౌ హి ఇస్ ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇటలీ. And president of Italy is Sergio Mattarella. Capital of Italy is Rome, whereas currency of Italy is euro. Aithe inka Italy ki sambandhinchi udaharaniki prapanchamlone wine atyadhikanga utpatti chesinatvanti desham. Are vidhanga padarasanni atyadhikanga utpatti chesinatvanti desham kuda Italy. So Italy is the leading producer of wine in the world. At the same time, Italy is also the leading producer of mercury padarasam utpattilo adhe vidhanga wine utpattilo kuda Italy anedi pradhama sthanamlo unatani gamaninchali. Manaku telisindi world's smallest country, that is Vatican City. So Vatican City, which is in Rome. రోమ్లో ఉంది, వాటికన్ సిటీ అని పిలుస్తాం. మోరోవర్ ప్రపంచంలోనే మనకి యునెస్కో హెరిటేజ్ సైట్స్ ఎక్కువగా ఉన్నటువంటి దేశము కూడా ఇటలీగా చెప్పవచ్చు. సో ఇటలీ విచ్ హ్యాస్ మోస్ట్ నెంబర్ ఆఫ్ యునెస్కో హెరిటేజ్ సైట్స్, ఈ విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి. సో అదేవిధంగా ఇటలీకి సంబంధించినంత వరకు వెన్ ఇట్ కమ్స్ టు వాల్కెనోస్, అగ్నిపర్వతాలకు సంబంధించినంత వరకు మనకి ఇటలీలో ఉన్నటువంటి ఒక చిన్న ద్వీపము సిసిలీ. ఈ సిసిలీలో మనకి మౌంట్ ఎట్నా అనే అగ్నిపర్వతము, అదేవిధంగా స్ట్రాంబోలి అనేటువంటి అగ్నిపర్వతము సిసిలీ అనేటువంటి ద్వీపంలో మనం చూడవచ్చు. సో మౌంట్ ఎట్నా, ఇట్ ఈస్ అ వాల్కెనో ప్రజెంట్ ఇన్ సిసిలీ ఐలాండ్ ఇన్ ఇటలీ. అగైన్ స్ట్రాంబోలి, ద మోస్ట్ యాక్టివ్ వాల్కెనో ఇన్ ద వరల్డ్ స్ట్రాంబోలి, విచ్ ఇస్ ఆల్సో కాల్డ్ యాజ్ ఎ లైట్ హౌస్ ఆఫ్ ది మెడిటరేనియన్ సీ. సో మధ్యధరా సముద్రపు లైట్ హౌస్గా, ద్వీపస్తంభంగా పిలువబడేది ఈ స్ట్రాంబోలి అనేటువంటి అగ్నిపర్వతంగా చెప్పవచ్చు. మోస్ట్ యాక్టివ్ వాల్కెనో ఇన్ ద వరల్డ్ అని కూడా మనం పిలుస్తూ ఉంటాం. అలాగే వెజూవియస్ అనేటువంటి అగ్నిపర్వతము కూడా మనం ఇటలీలో చూడవచ్చు. సో వాల్కెనోస్ విచ్ ఆర్ ప్రెజెంట్ ఇన్ సిసిలీ ఐలాండ్, దే ఆర్ వన్ ఈస్ ఎట్నా అండ్ సెకండ్ వన్ ఈస్ స్ట్రాంబోలి. స్ట్రాంబోలి వాల్కెనో విచ్ ఇస్ ఆల్సో కాల్డ్ యాజ్ ఎ లైట్ హౌస్ ఆఫ్ ది మెడిటరేనియన్ సీ. అగైన్ వెజూవియస్ వాల్కెనో విచ్ ఇస్ ఆల్సో ప్రెజెంట్ ఇన్ ఇటలీ. సో దీస్ ఆర్ ది సమ్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ ఫీచర్స్ ఆఫ్ ఇటలీ. సో వన్స్ అగైన్ క్యాపిటల్ ఆఫ్ ఇటలీ ఈజ్ రోమ్, వాటికన్ సిటీ విచ్ ఇస్ ఇన్ రోమ్. అగైన్ లార్జెస్ట్ వైన్ ప్రొడ్యూసింగ్ కంట్రీ ఈజ్ ఇటలీ. లార్జెస్ట్ మెర్క్యూరీ ప్రొడ్యూసింగ్ కంట్రీ ఈజ్ ఆల్సో ఇటలీ. రైట్ నౌ ప్రెసిడెంట్ ఆఫ్ ఇటలీ ఈజ్ సెర్జియో మటరెల్లా అండ్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇటలీ ఈజ్ గుసెప్పి కాంటి. సో కావున ఇటలీలో భారత రాయబారిగా నీనా మల్హోత్రా నియామకం గురించి గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ కమింగ్ టు కాన్సెప్ట్ నెంబర్ టూ, కిఫాయతీ ఎల్ఈడి బల్బు యోజన. కిఫాయితీ ఎల్ఈడి బల్బు యోజన, ది స్కీమ్ రీసెంట్లీ లాంచ్డ్ బై ది గవర్నమెంట్ ఆఫ్ పంజాబ్. సో పంజాబ్ రాష్ట్రం ఈ పథకాన్ని ప్రారంభించడాన్ని గమనించాలి. సో చాలా తక్కువ రేట్లకి ఎల్ఈడి బల్బుల యొక్క పంపిణీ అనేది ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ జనాభాకు ఈ ఎల్ఈడి బల్బుల పంపిణీ అనేది పంజాబ్ రాష్ట్రంలో ప్రారంభమవడాన్ని గమనించాలి. రైట్ నో సీఎం ఆఫ్ పంజాబ్ ఈజ్ అమరీందర్ సింగ్ అండ్ గవర్నర్ ఆఫ్ పంజాబ్ మనకు తెలిసిందే విపి సింగ్ బద్నోర్ అని పిలుస్తాం. సో ఎల్ఈడి అనేసరికి లైట్ ఎమిటింగ్ డయోడ్, సో దట్ ఈస్ అబ్రివేషన్ ఆఫ్ ఎల్ఈడి. నెక్స్ట్ కమింగ్ టు థర్డ్ కాన్సెప్ట్, లిసా క్యాంఫెల్. ఈ లిసా క్యాంఫెల్ అనేటువంటి లేడీ
ఫస్ట్ ఉమెన్ హెడ్ ఆఫ్ కెనడియన్ స్పేస్ ఏజెన్సీ. ఈ కెనడియన్ స్పేస్ ఏజెన్సీకి ఫస్ట్ ఉమెన్ హెడ్గా అపాయింట్ అవడం జరిగింది. లిసా క్యాంఫెల్ అని పిలుస్తాం. రైట్ నౌ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ కెనడా ఈజ్ జస్టిన్ ట్రూడో. ప్రస్తుతం కెనడా యొక్క ప్రధానమంత్రిగా మనం గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్, పశు సంజీవని మొబైల్ క్లినిక్. ఈ పశు సంజీవని మొబైల్ క్లినిక్ అనేది రీసెంట్లీ విచ్ వాజ్ స్టార్టెడ్ ఇన్ కర్ణాటక రాష్ట్రంలో ముఖ్యంగా పశువులకు సంబంధించి ఒక మొబైల్ క్లినిక్ని స్టార్ట్ చేయడం జరిగింది కర్ణాటకలో. కర్ణాటక ముఖ్యమంత్రి యడ్యూరప్ప అండ్ కర్ణాటక గవర్నర్ ఈజ్ వాజుబాయ్ వాలా. నెక్స్ట్, ర్యాండీ స్మాల్వుడ్ రైట్ నౌ సో ఈజ్ ద చైర్మన్ ఆఫ్ వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ విచ్ ఈస్ ఇన్ లండన్. ఈ ప్రపంచ గోల్డ్ కౌన్సిల్ ఏదైతే ఉందో ఇది లండన్లో ఉంది. సో ఈ వరల్డ్ గోల్డ్ కౌన్సిల్కి చైర్మన్గా ర్యాండీ స్మాల్వుడ్ అనేటువంటి వ్యక్తి నియామకం అనేది జరిగింది. అయితే వెన్ ఇట్ కమ్స్ టు గోల్డ్, అటామిక్ నెంబర్ ఆఫ్ గోల్డ్ ఈజ్ 79. సో లాటిన్ నేమ్ ఆఫ్ గోల్డ్ ఈజ్ ఆరం అని పిలుస్తాం. అదేవిధంగా మనకి సో రోల్డ్ గోల్డ్ అనగా అల్యూమినియం ప్లస్ కాపర్ మిశ్రమాన్ని రోల్డ్ గోల్డ్ అని పిలుస్తాం. అదేవిధంగా ఐరన్ పైరేట్స్ ఏదైతే ఉందో దీన్ని మనం ఫూల్స్ గోల్డ్ అని పిలుస్తాం. ఐరన్ పైరేట్స్ ఫూల్స్ గోల్డ్, వెరస్ రోల్డ్ గోల్డ్ మీన్స్ అల్యూమినియం ప్లస్ కాపర్, ఫూల్స్ గోల్డ్ మీన్స్ ఐరన్ పైరేట్స్. అండ్ ద థర్డ్ వన్ ఈజ్ మొజాయిక్ గోల్డ్ ఈజ్ నథింగ్ బట్ స్టానస్ సల్ఫైడ్ని మొజాయిక్ గోల్డ్ అని పిలుస్తాం. దిస్ ఇస్ అబౌట్ గోల్డ్. అండ్ లీడింగ్ ప్రొడ్యూసర్ ఆఫ్ గోల్డ్ ఇన్ ఇండియా ఈజ్ కర్ణాటక. ఆఫ్ కోర్స్ వీ హ్యావ్ కోలార్ అండ్ హట్టి గోల్డ్ మైన్స్ ఆర్ ఇన్ కర్ణాటక. సో వెన్ ఇట్ కమ్స్ టు వరల్డ్, చైనా ఈజ్ ద లీడింగ్ ప్రొడ్యూసర్ ఆఫ్ గోల్డ్ ఇన్ ది వరల్డ్. నెక్స్ట్, కవిత లఖానీ రీసెంట్లీ అపాయింటెడ్ యాజ్ ది ప్రెసిడెంట్ ఆఫ్ వికీ. సో వాట్ ఈస్ ద అబ్రివేషన్ ఆఫ్ వికీ? వికీ ఈజ్ నథింగ్ బట్ ఉమెన్స్ ఇండియా ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్. ఉమెన్స్ ఇండియా ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ, దిస్ ఈస్ ది అబ్రివేషన్ ఆఫ్ వికీ. రైట్ నౌ ద ప్రెసిడెంట్ ఆఫ్ వికీ ఈజ్ కవిత లఖానీ. అయితే ఫిక్కీ అధ్యక్షురాలు, ఫిక్కీ యొక్క ప్రెసిడెంట్ ఎవరో మీరు కామెంట్ రూపంలో తెలియచేయగలరని కోరుతా ఉన్నాను. హూ ఈజ్ ది రైట్ నౌ ప్రెసిడెంట్ ఆఫ్ ఫిక్కీ? యు ప్లీజ్ కామెంట్ ఇన్ ది కామెంట్ సెక్షన్. నెక్స్ట్, గ్లోబల్ ఏరోస్పేస్ సమ్మిట్ రీసెంట్లీ విచ్ వాజ్ హెల్డ్ అట్ యుఏఈ. యుఏఈలో ఈ గ్లోబల్ ఏరోస్పేస్ సమ్మిట్ అనేది జరగడాన్ని గమనించాలి. సో యుఏఈ క్యాపిటల్ ఆఫ్ యుఏఈ ఈజ్ అబుదాబీ. సో అండ్ అబుదాబీ ఈజ్ ఆల్సో ఫేమస్ ఫర్ వరల్డ్స్ ఫస్ట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూనివర్సిటీ విచ్ వాజ్ స్టార్టెడ్ అట్ అబుదాబీ. అండ్ రీసెంట్లీ యుఏఈ స్టార్టెడ్ ఏ మిషన్ ఈజ్ కాల్డ్ యాజ్ హోప్ మిషన్ టు మార్స్. సో కావున ఇక్కడ యుఏఈ యొక్క రాజధాని అబుదాబీ, ప్రపంచంలో తొలి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కృత్రిమ మేధస్సు యూనివర్సిటీని ఇక్కడ స్టార్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా రీసెంట్గా మార్స్ గ్రహంపైకి హోప్ మిషన్ కూడా ప్రారంభించినటువంటి దేశం యుఏఈగా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్గా మనం గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ వన్ ఈజ్ క్వాడ్ మీట్. సో ఈ క్వాడ్ మీట్ అనేసరికి దిస్ ఇస్ నథింగ్ బట్ క్వాడ్రిలేటరల్ సెక్యూరిటీ డైలాగ్ మీట్. క్వాడ్రిలేటరల్ మీన్స్ ద ఫోర్ కంట్రీస్ విచ్ ఆర్ యాక్చువల్లీ పార్టిసిపేటింగ్ ఇన్ దిస్ మీట్ ఆర్ వన్ ఈజ్ ఇండియా, సెకండ్ వన్ ఈజ్ జపాన్ అండ్ థర్డ్ వన్ ఈజ్ యుఎస్ అండ్ ఫోర్త్ వన్ ఈజ్ ఆస్ట్రేలియా. ఈ నాలుగు దేశాలు కూడా ఈ క్వాడ్రిలేటరల్ సెక్యూరిటీ డైలాగ్లో పార్టిసిపేట్ చేస్తున్నటువంటి దేశాలు. క్వాడ్ మీట్ అని పిలుస్తున్నాం. ద హోస్ట్ కంట్రీస్ ఇండియా ఫర్ 2020 ఇయర్. ఇది ఇండియాలో జరగబోతున్నటువంటి మీట్గా గుర్తుపెట్టుకోవాలి. అండ్ కమింగ్ టు నో ఆర్మ్స్ సప్లై టు పాకిస్తాన్. సో రష్యా దేశము ఇటీవల కాలంలో పాకిస్తాన్కి ఎటువంటి ఆయుధాలు కూడా సప్లై చేయబోము అని పేర్కొంటాన్ని గమనించాలి. రైట్ నౌ ద ప్రెసిడెంట్ ఆఫ్ రష్యా ఈజ్ వ్లాదిమిర్ పుతిన్. ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ రష్యా ఈజ్ మిఖైల్ మిషుస్టిన్ ఈజ్ ది ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ రష్యా.
నెక్స్ట్ మోహిత్ గెరా. ఈ మోహిత్ గెరా అనేటువంటి వ్యక్తి ముఖ్యంగా 10 మెంబర్స్ బయోడైవర్సిటీ కౌన్సిల్, ఈ 10 మెంబర్స్ బయోడైవర్సిటీ కౌన్సిల్ యొక్క హెడ్గా ఈయన నియామకం జరిగింది మోహిత్ గెరా. సో ముఖ్యంగా జమ్మూ కాశ్మీర్కి సంబంధించి 10 మెంబర్స్ బయోడైవర్సిటీ కౌన్సిల్ హెడ్గా మోహిత్ గెరా యొక్క నియామకాన్ని గమనించాలి. సో మోహిత్ గెరా హీ వాజ్ అపాయింటెడ్ ఎస్ ద హెడ్ ఆఫ్ 10 మెంబర్స్ బయోడైవర్సిటీ కౌన్సిల్ ఇన్ జమ్మూ కాశ్మీర్. రైట్ నౌ లెఫ్టినెంట్ గవర్నర్ ఆఫ్ జమ్మూ కాశ్మీర్ ఈజ్ మనోజ్ సిన్హా, అండ్ ఫార్మర్ లెఫ్టినెంట్ గవర్నర్ ఆఫ్ జమ్మూ కాశ్మీర్ ఈజ్ గిరీష్ చంద్ర ముర్ము. నౌ హీ ఈజ్ అపాయింటెడ్ యాజ్ ఎ కాగ్, కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా. అండ్ వన్ మోర్ పర్సన్, దట్ ఈజ్ రంజన్ దేశాయ్. సో రంజన్ దేశాయ్ అనేటువంటి వ్యక్తి, జస్టిస్ రంజన్ దేశాయ్ కమిటీ అని పిలుస్తుంటాం, ఇది డీలిమిటేషన్ కమిషన్కి హెడ్ ఆఫ్ డీలిమిటేషన్ కమిషన్ రైట్ నౌ ఈజ్ రంజన్ దేశాయ్. నెక్స్ట్ హిచమ్ మెచిచి రీసెంట్లీ వాజ్ ఎలక్టెడ్ యాజ్ ది ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ చునీషియా. క్యాపిటల్ ఆఫ్ చునీషియా ఈజ్ చునిస్. సో చునీషియా యొక్క రాజధాని చునీస్ అని పిలుస్తాం. ఈ చునీషియా ప్రధానమంత్రిగా హిచమ్ మెచిచి నియామకం జరిగింది. సో ఎన్నికవటం జరిగింది. నెక్స్ట్ పత్రికా గేట్ అనేది, ఇట్ ఈస్ అ బిల్డింగ్ రీసెంట్లీ ఇనాగ్రేటెడ్ బై మోడీ ఇన్ జైపూర్ ఇన్ ద స్టేట్ ఆఫ్ రాజస్థాన్. సో రాజస్థాన్లో పత్రికా గేట్ని ఇటీవల ప్రారంభించింది, మోడీగా గుర్తుపెట్టుకోవచ్చు. జైపూర్లో ఉంది, పత్రికా గేట్ అని పిలుస్తాం. నెక్స్ట్ సంవాద్ ఉపనిషత్ అక్షర యాత్ర, దీస్ 2 బుక్స్ వర్ రిటన్ బై గులాబ్ కొఠారి. హీ రోట్ 2 బుక్స్, వన్ ఈజ్ సంవాద్ ఉపనిషత్ అండ్ సెకండ్ వన్ ఈజ్ అక్షర యాత్ర. దీస్ 2 బుక్స్ ఆర్ ఆల్సో రీసెంట్లీ ఇనాగ్రేటెడ్ బై మోడీ. నెక్స్ట్ కిసాన్ ట్రైన్, ఆంధ్రప్రదేశ్ నుంచి ఢిల్లీ వరకు ఫస్ట్ కిసాన్ ట్రైన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్గా మనం పిలవచ్చు, లేదంటే సెకండ్ కిసాన్ ట్రైన్ ఇన్ ఇండియాగా పిలవచ్చు. ఫస్ట్ కిసాన్ ట్రైన్ అనేది దట్ ఈస్ యాక్చువల్లీ బిట్వీన్ మహారాష్ట్ర అండ్ బీహార్, ఎస్పెషల్లీ బిట్వీన్ దేవలాలి మహారాష్ట్ర, ధనాపూర్ బీహార్ మధ్యలో మనకి ఫస్ట్ కిసాన్ ట్రైన్ రీసెంట్గానే 7వ తారీఖున ప్రారంభమవటం మనకి తెలిసిందే. అయితే ఈ సౌత్ ఇండియాలో ఫస్ట్ కిసాన్ ట్రైన్గా పేర్కొనబడేది ఈ ఆంధ్రప్రదేశ్ నుంచి ఢిల్లీ. ఈ ఢిల్లీలో మనకి దేశంలోనే అతిపెద్ద పండ్ల మార్కెట్ అనేది ఉంది, దీన్ని మనం ఆజాద్పూర్ మాండీ ఫ్రూట్ మార్కెట్ అని పిలుస్తాం. సో ఏషియాలోనే లార్జెస్ట్ ఫ్రూట్ మార్కెట్గా పిలువబడేది ఆజాద్పూర్ మాండీగా మనం చెప్పవచ్చు, ఢిల్లీలో ఉంది. సో సెకండ్ కిసాన్ ట్రైన్ రీసెంట్లీ స్టార్టెడ్ ఫ్రమ్ అనంతపురం నుంచి ఢిల్లీ వరకు ప్రారంభమైనటువంటి ట్రైన్గా మనం గుర్తుపెట్టుకోవచ్చు, కిసాన్ రైల్. సో దీన్ని వర్చువల్గా జగన్మోహన్ రెడ్డి ప్రారంభిస్తాను కూడా మనం గమనించాలి. అయితే ఇక్కడ మనకి ఆంధ్రప్రదేశ్ కనుక తీసుకున్నట్లయితే, ఈ ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు కాలంలో ఫ్రూట్ బాస్కెట్ ఆఫ్ సౌత్ ఇండియాగా పేరెన్నిక గానున్నది. ఫ్రూట్ బాస్కెట్ ఆఫ్ సౌత్ ఇండియా, ఆల్రెడీ ఫ్రూట్ బాస్కెట్ ఆఫ్ ఇండియాగా పిలువబడేది హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంగా మనం చెప్పుకోవచ్చు. సో ఫ్రూట్ బాస్కెట్ ఆఫ్ సౌత్ ఇండియాగా భవిష్యత్తులో పేర్కొనబడే రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ ఇట్ ఈస్ అ లీడింగ్ ప్రొడ్యూసర్ ఆఫ్ టమాటా పాపయ్య కోకో. సో కోకో అదేవిధంగా చిల్లీ ఇలాంటి కొన్ని పంటల ఉత్పత్తిలో ఆంధ్రప్రదేశ్ అనేది మొదటి స్థానంలో ఉంది. అదేవిధంగా మామిడి బత్తాయి ఇలాంటి వాటిలో మామిడి బత్తాయి పసుపులో 2వ స్థానంలో ఆంధ్రప్రదేశ్ అనేది ఉంది. సో కావున ఇక్కడ ఈ పండ్లు ఆంధ్రప్రదేశ్ దాదాపుగా 15.6% వరకు దేశంలో ఉత్పత్తి అయ్యే పండ్లలో 15.6% వరకు పండ్ల మార్కెట్ అనేది ఆంధ్రప్రదేశ్లో ఉంది. సో అందువల్ల పండ్ల ఉత్పత్తిలో దాదాపుగా దేశంలో 15.6% వరకు పండ్ల ఉత్పత్తిలో అగ్రస్థానంలో నిలిచినటువంటి రాష్ట్రము ఆంధ్రప్రదేశ్గా మనం చెప్పవచ్చు. సో ఇటు కొబ్బరి ఉత్పత్తిలో ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో ఉంది, సుగంధ ద్రవ్యాల ఉత్పత్తిలో ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో ఉండటాన్ని గమనించవచ్చు. సో కావున ఇక్కడ ఈ పండ్ల మార్కెట్, ఢిల్లీలో ఉన్నటువంటి పండ్ల మార్కెట్ ఏషియాస్ లార్జెస్ట్ ఫ్రూట్ మార్కెట్గా పిలువబడేది ఆజాద్పూర్ మాండీగా మనం గుర్తుపెట్టుకోవచ్చు. సో ఫస్ట్ కిసాన్ ట్రైన్ సో స్టార్టెడ్ బిట్వీన్ మహారాష్ట్ర అండ్ బీహార్, అండ్ సెకండ్ కిసాన్ ట్రైన్
సో యాజ్ పార్ట్ ఆఫ్ సౌత్ సెంట్రల్ రైల్వే, ఈ సౌత్ సెంట్రల్ రైల్వేలో భాగంగా రెండవ కిసాన్ ట్రైన్ అనేది అనంతపురం నుంచి ఢిల్లీకి స్టార్ట్ అవడాన్ని గమనించాలి. రైట్ నౌ సెంట్రల్ అగ్రికల్చర్ మినిస్టర్ యూనియన్ అగ్రికల్చర్ మినిస్టర్ ఈజ్ నరేంద్ర సింగ్ తోమర్, ఏపీ అగ్రికల్చర్ మినిస్టర్ ఈజ్ కురసాల కన్నబాబు. నెక్స్ట్ ప్రపంచ ఆత్మహత్యల నివారణ దినోత్సవం, దీన్ని మనం సెప్టెంబర్ 10వ తారీఖున జరుపుకుంటూ ఉన్నాం. సో ఆత్మహత్య చేసుకోవడం నేరం, ఆత్మహత్యను ప్రేరేపించడం కూడా నేరం. ఐపీసీ 1860 ఐపీసీ చట్టం చేపట్టడం జరిగింది, ఐపీసీ ఇండియన్ పెనల్ కోడ్. అయితే 1862 జనవరి 1 నుంచి ఐపీసీ అమల్లోకి రావడం జరిగింది. సెక్షన్ ఐపీసీ సెక్షన్ 309 అనేది విచ్ ఎక్స్ప్లెయిన్స్ అబౌట్ సూసైడ్, ఈ సొసైటీకి సంబంధించినటువంటి సెక్షన్ 309గా మనం గుర్తుపెట్టుకోవచ్చు. సో ప్రతి 40 సెకండ్లకి ఒక ఆత్మహత్య జరుగుతూ ఉంది ప్రపంచంలో అంటే మనం అర్థం చేసుకోవచ్చు. రీసెంట్గా మనకి ఈ కోవిడ్ కారణంగా కూడా చాలామంది ఆత్మహత్యలు చేసుకుని చనిపోవడం అనేది జరిగింది. సో ఆత్మహత్య చేసుకోవడానికి కూడా చాలా ధైర్యం అనేది ఉండాలి. సో ఎవరూ లేరు, సో ఇంక ఈ ప్రపంచంలో ఎవరూ లేరు, ఐఎమ్ ఎలోన్, సో నోబడీ ఐ మీన్ డూయింగ్ హెల్ప్ టు మీ అనే సందర్భం వచ్చినప్పుడు మాత్రమే ఆత్మహత్య లాంటి కొన్ని థింకింగ్ అనేది స్టార్ట్ అవ్వడం మనకి తెలిసిందే. సో ఏమైనప్పటికీ కూడా ఆత్మహత్య చేసుకోవడం ద్వారా మనకి ప్రియమైనటువంటి ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళు ఏకాకి అయిపోవటానికి ఆస్కారం ఉంటుంది. ఆల్రెడీ తను ఏకాకి అయిపోయి మిగతా వాళ్ళని కూడా ఏకాకి చేసే సందర్భం అనేది మనం ఆత్మహత్యలో చూడవచ్చు. సో ఐపీసీ 1860 గుర్తుపెట్టుకోవాలి. సో అండ్ ఐపీసీ ఇది ప్రారంభమైన దేశవ్యాప్తంగా అమలు 1862 జనవరి 1, ఐపీసీ సెక్షన్ 309 అనేది ఆత్మహత్య చేసుకోవటం నేరం, అదేవిధంగా ప్రేరేపించడం కూడా నేరం అనేది మనం చూస్తూ ఉన్నాం. ఇటీవల కాలంలో జూన్ 14వ తారీఖున సుశాంత్ సింగ్ రాజ్పూత్ ఆయన ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. సో అందులో భాగంగా చాలా కొన్ని వందల మందిని విచారించడం జరుగుతూ ఉంది. ఇటీవల కాలంలోనే రియా చక్రవర్తిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. సో రిమాండ్కి తరలించడం జరిగింది. సో అలాగే రీసెంట్గా కూడా మనకి ఒక టీవీ నటి శ్రావణి అనేటువంటి అమ్మాయి ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. సో ఏమైనప్పటికీ కూడా ఇవన్నీ కూడా సాంఘిక దురాచారాలుగానే మనం పరిగణించాలి. సో మనకి సరైనటువంటి విద్య ఉండి, సరైనటువంటి గురువులు ఉండి, సరైనటువంటి ఉమ్మడి కుటుంబం కనుక ఉన్నట్లయితే ఇలాంటి సంఘటనలు అనేవి జరగవు. ఏమైనప్పటికీ కూడా ఈ ఆధునిక కాలంలో టెక్నాలజీ బాగా డెవలప్ అయిపోయినటువంటి ఈ సందర్భంలో ఇలాంటి సంఘటనలన్నీ కూడా చోటు చేసుకుంటా ఉన్నాయి. నెక్స్ట్ ఈ ఆక్స్ఫోర్డ్ మరియు ఆస్ట్రాజెనికా, ఈ బ్రిటన్కి చెందినటువంటి ఆక్స్ఫోర్డ్ యూనివర్సిటీ అదేవిధంగా ఆస్ట్రాజెనికా కంపెనీ ఈ రెండూ కలిసి డెవలప్ చేసినటువంటి వ్యాక్సిన్ యొక్క 3వ దశ క్లినికల్ ట్రయల్స్ అనేవి ఫెయిల్ అవడం జరిగింది. సిటీవల్ ఒక వాలంటీర్కి ఈ వ్యాక్సిన్ డోస్ ఇవ్వడంతో సో వికటించడం అనేది గమనించడం జరిగింది. సో కావున సో దీని మీద కొంతవరకు సందేహాలు వ్యక్తం చేస్తూ ఉన్నారు. అయితే రష్యాకు సంబంధించినటువంటి స్పుత్నిక్ వ్యాక్సిన్ ఏదైతే ఉందో అది కాస్త మెరుగైనటువంటి ఫలితాలు ఇస్తుందని చెప్పేసి పేర్కొనడం జరిగింది. అయితే ఏమైనప్పటికీ కూడా WHO యొక్క అప్రూవల్, ఫైనల్ అప్రూవల్ అనేది ఉండాలి. ప్రస్తుతం WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ యొక్క సో డైరెక్టర్ జనరల్గా పనిచేస్తూ ఉంది ఇథియోపియాకి చెందినటువంటి టెడ్రాస్ అధనామ్. నెక్స్ట్ అదేవిధంగా మనకి ఇక్కడ రోమ్లో FAO కూడా ఉంది. FAO ప్రస్తుత FAO డైరెక్టర్ జనరల్ ఎవరో మీరు కామెంట్ రూపంలో తెలియచేయగలరని కోరుతూ ఉన్నాను. ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ విచ్ ఇస్ ఇన్ రోమ్. నెక్స్ట్ CR రావు, ఈ CR రావు ఈయన ఒక గణాంక శాస్త్రవేత్త, స్టాటిస్టికల్ సైంటిస్ట్గా ఈయన్ని పేర్కొంటూ ఉన్నాం. సో ఈయన 100వ పుట్టినరోజు జరుపుకోవటం విశేషం. కర్ణాటక రాష్ట్రానికి చెందినటువంటి CR రావు అని పిలుస్తూ ఉంటాం. ఈయన హైదరాబాద్లో CR రావు అడ్వాన్స్డ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మ్యాథమెటిక్స్ని కూడా స్థాపించడం జరిగింది. ఏమైనప్పటికీ కూడా PC మెహనోబిస్ తర్వాత అతి గొప్ప స్టాటిస్టిక్ శాస్త్రవేత్తగా పేరెన్నికైనటువంటి వ్యక్తి CR రావు. 2001లో ఈయనకి పద్మవిభూషణ్ అవార్డు కూడా ఇవ్వటం జరిగింది. CR రావు అని పిలుస్తాం. అలాగే ఈ ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్ ఎక్కడ ఉందో మీరు కామెంట్ రూపంలో తెలియచేయగలరని కోరుతా ఉన్నాం. నెక్స్ట్ డొనాల్డ్ ట్రంప్ 45th ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా డొనాల్డ్ ట్రంప్ రీసెంట్లీ హీ వాజ్ నామినేటెడ్ టు నోబెల్ పీస్ అవార్డు ఫర్ 2021. 2021 నోబెల్ శాంతి బహుమతికి ఈయన నామినేట్ చేయడం జరిగింది. నార్వే పార్లమెంటు సభ్యుడు డొనాల్డ్ ట్రంప్ను. సో ఎందుకంటే ముఖ్యంగా ఇజ్రాయెల్ మరియు UAE మధ్య శాంతి ఒప్పందం
కుదిర్చినందుకను సో ఈయన్ని నామినేట్ చేస్తున్నట్టుగా నార్వే పార్లమెంట్ సభ్యుడు నామినేట్ చేస్తున్నట్టుగా పేర్కొనడం జరిగింది. 45th ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా డొనాల్డ్ ట్రంప్, హీ బిలాంగ్స్ టు రిపబ్లికన్ పార్టీ. అయితే మనకి 2009లో బరాక్ ఒబామాకు నోబెల్ శాంతి బహుమతి లభించడాన్ని గమనించాలి. నెక్స్ట్, 2019 శిశు మరణాల్లో భారతదేశంలో శిశు మరణాలు అనేవి 2019లో 1000 శిశువులకు గాను 34గా గుర్తుపెట్టుకోవచ్చు. అయితే శిశు మరణాలు ఎక్కువగా సంభవిస్తున్నటువంటి రాష్ట్రం మధ్యప్రదేశ్గా మనం గుర్తుపెట్టుకోవాలి. ఇటీవల కాలంలోనే మనకి ఎఫ్డీఏలు కూడా ఎక్కువగా వస్తున్నటువంటి రాష్ట్రం మహారాష్ట్రగా గుర్తుపెట్టుకోవచ్చు. అయితే ఇక్కడ మనకి శిశు మరణాలు భారతదేశంలో శిశు మరణాలు ఎక్కువగా సంభవించే రాష్ట్రం మధ్యప్రదేశ్. అయితే 2019లో ఇండియాలో శిశు మరణాల రేట్ అనేది 34గా గుర్తుపెట్టుకోవాలి. సో ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్ అని పిలుస్తాం. నెక్స్ట్, స్వామి ప్రజ్ఞారణ్య రీసెంట్లీ ఈ పాస్ డేవే. ఈయన నెల్లూరు జిల్లాకి, పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాకు చెందినటువంటి యోగి ప్రోటోప్లాజమ్గా పిలువబడే వ్యక్తి. హీఈస్ కాల్డ్ యాజ్ యోగి ప్రోటోప్లాజమ్. నెల్లూరు జిల్లాకు చెందినటువంటి వ్యక్తి స్వామి ప్రజ్ఞారణ్య. సో ఈయన ఇటీవల కాలంలో చనిపోవటం జరిగింది. అయితే ఈయన పేరు మీదుగా ఈ తిరుపతి కొండల్లో ఈయన కనుగొన్నటువంటి ఒక నాచు మొక్క, ఐ మీన్ ఒక శైవలము, దాని పేరు స్పైరోగైరా. ఈ స్పైరోగైరా పేరుని ఏ విధంగా పెట్టారంటే, ఈయన పేరు మీదుగా స్పైరోగైరా ఏడు కొండలు స్వామినెన్సిస్. స్పైరోగైరా ఏడు కొండలు స్వామెన్సిస్ అనేటువంటి పేరు ఈయన పేరు మీదుగా పెట్టడం జరిగింది. తిరుమల కొండల్లో కనుగొన్న ఒక నాచు మొక్క శైవలానికి స్పైరోగైరా ఏడు కొండలు స్వామెన్సిస్ అనేటువంటి పేరు పెట్టడం జరిగింది. సో దిస్ ఇస్ కరెంట్ అఫైర్స్ అబౌట్ సెప్టెంబర్ 10, 2020. సో ఒకసారి మీరు గమనించినట్లయితే ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి కొన్ని అంశాలు గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ ఇటలీకి సంబంధించినంత వరకు కొన్ని అగ్ని పర్వతాలు చెప్పడం జరిగింది. సిసిలీ అనేటువంటి ఐలాండ్లో ఎట్నా మరియు స్ట్రాంబోలి చెప్పడం జరిగింది. వైన్ ఉత్పత్తిలో, పాదరసం ఉత్పత్తిలో ఇటలీ అని చెప్పడం జరిగింది. అదేవిధంగా మనకి ఇటలీకి సంబంధించినంత వరకు ప్రెసిడెంట్ సెర్జియో మటరెల్లా, ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇటలీ ఈజ్ గుసెప్పి కాంటి, దాన్ని గుర్తుపెట్టుకోవాలి. అలాగే ఎల్ఈడి, ఈ ఎల్ఈడికి సంబంధించినటువంటి కేంద్ర ప్రభుత్వ పథకం ఉజాలా. ఈ ఉజాలా అబ్రివేషన్ ఏంటో, ఈ స్కీమ్ ఎప్పుడు ప్రారంభమైందో కామెంట్ రూపంలో తెలియచేయగలను కోరుతా ఉన్నాను. లైట్ ఎమిటింగ్ డయోడ్. నెక్స్ట్, అదేవిధంగా ఈ కెనడియన్ స్పేస్ ఏజెన్సీకి లిసా క్యాంఫెల్, ఫస్ట్ ఉమెన్ హెడ్ ఆఫ్ కెనడియన్ స్పేస్ ఏజెన్సీ కెనడా, ఈ కెనడా ప్రధానమంత్రి జస్టిన్ ట్రూడో గుర్తుపెట్టుకోవాలి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ. అలాగే ఈ పశు సంజీవిని మొబైల్ క్లినిక్ రీసెంట్లీ విచ్ వాజ్ స్టార్టెడ్ ఇన్ ద స్టేట్ ఆఫ్ కర్ణాటక. నెక్స్ట్, ఈ వరల్డ్ గోల్డ్ కౌన్సిల్, దీనికి హెడ్ క్వార్టర్స్ లండన్గా మనం గుర్తుపెట్టుకోవచ్చు. ప్రస్తుతం నోకియా సీఈఓ, ఫిన్లాండ్కి చెందినటువంటి కంపెనీ నోకియా సీఈఓ పీకా లుండ్మార్క్, ఇది కూడా గుర్తుపెట్టుకోవచ్చు. అలాగే ఫిక్కీ మాదిరిగానే విక్కీ, రైట్ నౌ ద ప్రెసిడెంట్ ఆఫ్ విక్కీ ఈజ్ కవిత లఖాని. సో రీసెంట్లీ గ్లోబల్ ఏరోస్పేస్ సమ్మిట్ విచ్ వాజ్ హెల్డ్ ఇన్ UAE క్యాపిటల్ ఈజ్ అబుదాబి. అండ్ వరల్డ్స్ ఫస్ట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూనివర్సిటీ విచ్ వాజ్ స్టార్టెడ్ ఇన్ అబుదాబి. రీసెంట్లీ UAE ఈజ్ ఆల్సో స్టార్టెడ్ ఏ మిషన్, ఈజ్ కాల్డ్ ఎస్ హోప్ మిషన్ టు మార్స్. నెక్స్ట్, క్వాడ్ మీట్, క్వాడ్రిలేటరల్ సెక్యూరిటీ డైలాగ్ అనేది ముఖ్యంగా 4 దేశాలు పార్టిసిపేట్ చేస్తున్నాయి, ఏంటో మనకి తెలుసు. అలాగే రష్యా యొక్క ప్రధానమంత్రి మిఖైల్ మిసిస్టిన్ గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్, ఈ మోహిత్ గిరా 10 మెంబర్స్ బయోడైవర్సిటీ కౌన్సిల్ ఆఫ్ జమ్మూ కాశ్మీర్కి హెడ్గా మోహిత్ గిరా నియామకం జరిగింది. రైట్నో లెఫ్టినెంట్ గవర్నర్ ఆఫ్ జమ్మూ కాశ్మీర్ ఈజ్ మనోజ్ సిన్హా. గిరీష్ చంద్ర ముర్ము రైట్నో ఈజ్ ది కాగ్ కంట్రోల్ అండ్ ఆడిటర్ జనరల్. అండ్ రంజన్ దేశాయ్ హీఈస్ ద హెడ్ ఆఫ్ డిలిమిటేషన్ కమిషన్ రైట్ నౌ. నెక్స్ట్, హిచమ్ మిచిచి టునీషియా ప్రధానమంత్రి. అదేవిధంగా సంవాదోపనిషత్ అక్షరయాత్ర, దీస్ టూ బుక్స్ వర్ రిటన్ బై గులాబ్ కోటారి. ఫస్ట్ కిసాన్ ట్రయల్ విచ్ వాజ్ స్టార్టెడ్ బిట్వీన్ మహారాష్ట్ర అండ్ బీహార్, ఎస్పెషలీ బిట్వీన్ దేవలాలి అండ్ ధనాపూర్. అండ్ సెకండ్ కిసాన్ ట్రయల్, అఫ్ కోర్స్ ఫ్రమ్ సౌత్ ఇండియా పాయింట్ ఆఫ్ వ్యూ. సో ఫస్ట్ కిసాన్ ట్రైన్ ఫ్రమ్ సౌత్ ఇండియా పాయింట్ ఆఫ్ వ్యూ, ఫస్ట్ కిసాన్ ట్రైన్. సో వెరాజ్ ఇండియాస్ సెకండ్ కిసాన్ ట్రైన్ విచ్ వాజ్ స్టార్టెడ్ బిట్వీన్ అనంతపూర్
అనంతపూర్ అండ్ ఢిల్లీ. నెక్స్ట్ ప్రపంచ ఆత్మహత్యల నివారణ దినోత్సవం సెప్టెంబర్ 10గా గుర్తుపెట్టుకోవచ్చు. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ విచ్ బిలాంగ్స్ టు బ్రిటన్, సో ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ప్లస్ ఆస్ట్రాజెనికా ఈ రెండు కలిపి వ్యాక్సిన్ తయారు చేయడం కూడా మనకి తెలిసిందే. అండ్ అబౌట్ సిఆర్ రావు బిలాంగ్స్ టు కర్ణాటక స్టేట్. రైట్ నో ఈ సెలబ్రేటింగ్ 100th బర్త్డే. Again, Donald Trump, 45th President of America. Donald Trump, recently he nominated to Nobel Peace Award for 2021. Next, infant mortality rate అనేది ఇండియాలో 34గా గుర్తుపెట్టుకోవచ్చు ఫర్ ది ఇయర్ ఆఫ్ 2019. అండ్ ఫైనల్లీ స్వామి ప్రజ్ఞారణ్య రీసెంట్లీ పాస్డ్ అవే. ఈ బిలాంగ్స్ టు పొట్టి శ్రీరాములు నెల్లూరు డిస్ట్రిక్ట్. ఐ మీన్ స్పీషియస్ నేమ్ ఈజ్ స్పైరోగేరా ఏడు కొండలు స్వామెన్సిస్ నేమ్డ్ ఆఫ్టర్ హిమ్. సో దిస్ ఈజ్ అబౌట్ కరెంట్ అఫైర్స్ ఆఫ్ సెప్టెంబర్ 10, 2020. మీట్ యు టుమారో విత్ మోర్ కరెంట్ అఫైర్స్ అండ్ జనరల్ స్టడీస్ క్లాసెస్. దిస్ ఈజ్ యూఎస్ గణపతి సార్. థ్యాంక్ యూ.